రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే భగత్ సాగర్ డ్యామ్ ఎస్సీ ధర్మ నాయకులు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు వానకాలం సాగునీటిని విడుదల చేశారు. ఈరోజు నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు భగత్ గారితో తర్వాత ఇక్కడ ధర్మ నాయక్ గారు సిఈ గారు ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు మున్సిపల్ చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కలిసి ఇప్పుడే ఎడమ కాలువ ఒక నీటి విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 7 సంవత్సరాలుగా మా యొక్క కొత్త ప్రభుత్వానికి ఆగ వర్ణదేవుడు కూడా కరుణించి కృష్ణమ్మ తల్లి కూడా కరుణించి మాకు సకాలంలో వర్షాలు రావటం డ్యామ్ కూడా తొందరగా నిండటం సాగర్ ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేసుకోవటం మా అదృష్టం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎడమ కాలువ కింద 12 లక్షల ఎకరాల పారగంత నీరు ఉంటది. మా జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాలు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటది. ఇది కాక అటు ఏఎంఆర్ ప్రాజెక్ట్ కింద కానీ దాంట్లో 3.5 లక్షల ఎకరాలు పారగంత ఉంటుంది. ఇప్పటి వరకు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 కార్లకు కూడా ఎప్పుడు కూడా నీళ్లు లేవనే విధంగా లేకుండా ఎండిపోకుండా నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇందే కాకుండా టైల్ ప్యాంట్ చివరికి ఉన్నటువంటి భూములకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ది తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆగస్టు ఫస్ట్కు నీళ్ళు ఇవ్వటం ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఇప్పుడే కాబట్టి ఆ దేవునికి మేము దండం పెడుతున్నాం. కేసీఆర్ కూడా త్వరగా నీళ్ళు ఇవ్వమని ఆదేశించినందుకు వారికి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగం తరఫున మేమందరు కూడా ఈ ముఖ్యమంత్రి గారికి మరి త్వరగా నీటి వదిలినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేపు మా ముఖ్యమంత్రి గారు కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తున్నారు. వారు వచ్చే ముందు రోజే శుభంగా నీరు వదలం కూడా వదులుకోవటం మా అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం. మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా భగత్ గెలుపు కోసం మరి వచ్చిన సందర్భంలో మరి ఈ నియోజకవర్గాన్ని వెనకబడ్డ ప్రాంతమైనటువంటి ఈ యొక్క నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని మరింత